హాయ్ బ్యూటీస్, వెల్కమ్ టు అమేజింగ్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్. ఈరోజు నేను ఇన్స్టంట్గా గ్లోన్ తీసుకొచ్చే ఒక మంచి మిల్క్ ఫేషియల్ని ఇక్కడ నేను మీకు చేసి చూపిస్తాను. ఈ మిల్క్ ఫేషియల్ చేసేది చాలా న్యాచురల్ అండి. ఇది ఎంత న్యాచురల్ అంటే మీకు ఎటువంటి చిన్న సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండనంతగా పనిచేస్తుంది ఇది. ఈ మిల్క్ ఫేషియల్ను మీరు యూజ్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఇన్స్టంట్గా చాలా గ్లోన్ తీసుకొస్తుంది. మీ ఫేస్ పైన ఏర్పడినటువంటి డస్ట్ని రిమూవ్ చేసి మీరు ఏదైనా పార్టీకి కానీ ఫంక్షన్స్ కానీ వెళ్తున్నప్పుడు కనుక ఈ ప్యాక్ను వేసుకొని తర్వాత మీరు రెడీ అయ్యి వెళ్ళినట్లయితే మీ ఫేస్ ఎంతో గ్లోయింగ్గా కనిపిస్తుంది. మరి ఫ్రెండ్స్, మనం టాపిక్లోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ను మొట్టమొదటిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. ఇలా మీరు చేసుకోవటం వల్ల మేము ముందుగా చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మొబైల్కు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం ఎందుకు, మనం టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు దీనికి ఫస్ట్ మనం ఇక్కడ మిల్క్ ఫేషియల్ అని చెప్పాను కాబట్టి మనం ఫస్ట్ ఇక్కడ యూజ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ కూడా ఫస్ట్ మిల్క్ అండి. ఇది రా మిల్క్, మనం వేడి చేయకూడదు. ఇలా మనం పచ్చి పాలను తీసుకోవటం వల్ల ఏంటంటే ఇందులో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ మన స్కిన్ పైన పోరాడి మన స్కిన్ గ్లోయింగ్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుందండి. మెయిన్గా ఇందులో రెబోఫ్లవిన్ అనేది ఉండటం వల్ల ఏంటంటే మన ఫేస్ పైన వచ్చినటువంటి ఏర్పడినటువంటి డల్నెస్ని రిమూవ్ చేసి మన ఫేస్ని గ్లోయింగ్ చేయడానికి ఈ మిల్క్ అనేది చాలా చక్కటి ఔషధంగా ఉపయోగపడుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మన సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రైస్ ఫ్లోర్. ఈ రైస్ ఫ్లోర్ అనేది మార్కెట్లో దొరుకుతుంది. నేనైతే ఇక్కడ ఇంట్లో రైస్ మిల్ని మిక్సీ చేసుకున్నానండి. ఈ రైస్ ఫ్లోర్ని యూజ్ చేయటం వల్ల ఏంటంటే ఇది మంచి స్క్రబ్బింగ్, ఇది మనకు కొంచెం ఇలా మరీ ఫైన్ పౌడర్లా కాకుండా ఇలా బరకబరకగా ఉండటం వల్ల ఏంటంటే మన స్కిన్ పైన ఉన్నటువంటి డెడ్ సెల్స్ని రిమూవ్ చేయడానికి ఇది మంచి యాంటీ ఏజెంట్ అని చెప్పవచ్చును. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ చాలా సహజంగా దొరికేవే, మనకు చాలా చీప్ కాస్ట్లో మనకి ఇంట్లోనే మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది స్టెప్ వన్. ఈ స్టెప్ వన్ చేసే ముందు మనము ఫస్ట్ ఇలా ఒక బౌల్ తీసుకోవాలి. ఇలా ఒక బౌల్ తీసుకున్న తర్వాత మనము ఏం చేయాలంటే ఒక 1 టేబుల్ స్పూన్ మిల్క్ తీసుకున్నాము. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కాదండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాము. ఇలా ఒక 2 టేబుల్ స్పూన్ మిల్క్ తీసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ అంత రైస్ ఫ్లోర్ తీసుకోవాలి. ఈ రైస్ ఫ్లోర్ తీసుకున్న తర్వాత ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు మిక్స్ చేసుకోవాలి. ఇది కాస్త ఇంకా థిక్ పేస్ట్ రావాలి, సో అందుకని ఇంకొంచెం మనం రైస్ ఫ్లోర్ తీసుకుందాము. ఇలా రైస్ ఫ్లోర్ తీసుకున్న తర్వాత ఈ రెండింటిని మనము బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మీ ఫేస్ను ఫస్ట్ బాగా వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా వాటర్తో మీ ఫేస్ను బాగా క్లీన్ చేసుకొని ఒక డ్రై క్లాత్తో బాగా నీట్గా తుడుచుకోవాలి. ఇలా మనకు ఎటువంటి తడి లేకుండా బాగా స్కిన్ అంతా డ్రై అయిపోయిన తర్వాత మీరు దీన్ని కొంచెం కొంచెం తీసుకొని ఇలా అప్లై చేసుకోవాలి. చూడండి, ఇలా చేసిన తర్వాత మనం ఇలా బాగా స్క్రబ్ చేయాలి. ఇలా చూడండి, ఇలా రవ్వలుగా ఉంది కదా. ఇలా మనం ఇలా స్క్రబ్బింగ్ చేసేటప్పుడు ఏంటంటే మన ఫేస్ పైన ఉన్నటువంటి డెడ్ సెల్స్ బ్లాక్నెస్ ఇదంతా రిమూవ్ అయిపోయి మన స్కిన్ చాలా గ్లోయింగ్గా ఇన్స్టంట్గా చాలా గ్లోయింగ్గా కనిపిస్తుంది. ఈ మిల్క్ ఫేషియల్ అనేది మనం ఇంట్లోనే దీన్ని రెగ్యులర్గా చేయొచ్చండి. మనం ఏం గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు అంతగా టైం లేకపోతే 2 డేస్కి ఒకసారి అయినా దీన్ని కంపల్సరీ చేసి చూడండి. చాలా మంచి బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలా మనం ఒక 10 to 15 మినిట్స్ వరకు ఇలానే స్క్రబ్బింగ్ చేసుకోవాలి. ఇలా బాగా మనం స్క్రబ్బింగ్ చేసుకున్న తర్వాత ఇది కాస్త డ్రై అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫేస్ను బాగా చల్లటి వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా మనం వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఫేస్ అనేది క్లీన్ చేసుకోవాలి. ఇలా డ్రైగా చూడండి ఎంత గ్లోయింగ్గా అనిపిస్తుందో చూడండి. ఫస్ట్ స్క్రబ్బింగ్లోనే మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఈ హ్యాండ్కి ఈ హ్యాండ్కి చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఈ మిల్క్ అనేది అంత బాగా మన ఫేస్ పైన వర్క్ చేస్తుంది. ఇప్పుడు మనము సెకండ్ స్టెప్లో ఏం చేయాలంటే సెకండ్ స్టెప్ వచ్చేసి శనగపిండి తీసుకోవాలి. ఈ శనగపిండి అనేది మనకు అందరికీ అవైలబుల్లో ఉంటుంది. శనగపిండిని యూజ్ చేయటం వల్ల ఏంటంటే మనకు గ్లోయింగ్నెస్ని తీసుకురావడానికి ఫేస్ పైన ఎక్కడైనా అయితే నలుపుదనాన్ని ఉంటుందో అలాంటివి తొలగించడంలో ఈ శనగపిండి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఇప్పుడు మనము సెకండ్ స్టెప్ చేయడానికి ఇలా ఒక బౌల్ తీసుకోవాలి. ఇలా ఒక బౌల్ తీసుకున్న తర్వాత ఇందులో మనము ఒక టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఒక టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ అంత అలోవెరా జెల్. ఈ అలోవెరా జెల్ని యూస్ చేయటం వల్ల ఏంటంటే మన ఫేస్ పైన ఇన్స్టెంట్గా గ్లో తీసుకురావడానికి, ఫేస్ పైన ఉన్నటువంటి డెడ్ సెల్స్ రిమూవ్ చేసి స్మూత్నెస్ని తీసుకురావడానికి ఈ అలోవెరా జెల్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి ఇవన్నీ ఉండటం వల్ల మన ఫేస్ని గ్లోయింగ్ చేయడంలో చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మనం ఇక్కడ మిల్క్ ఫేషియల్ అని చెప్పాం కాబట్టి మన 3rd ingredient వచ్చేసి మళ్ళీ మిల్క్. చూడండి, మళ్ళీ మిల్క్ తీసుకోవాలి. ఇలా మిల్క్ తీసుకున్న తర్వాత ఇవి మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు ఒక థిక్ పేస్ట్ లాగా మనం చేసుకోవాలి. ఈ 3 ingredients బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనకు ఒక థిక్ పేస్ట్ వస్తుంది. ఈ స్టెప్ 1లో మనం స్క్రబ్బింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టెప్ 2లో ఏం చేయాలంటే ప్యాక్న్ అనేది వేసేసుకోవాలి. మనకి ఎంతో స్మూత్గా వచ్చింది కదా ఫేస్. ఇప్పుడు మనము ఈ ఫేస్ పైననే చూడండి ఇలా ప్యాక్ అనేది వేసుకోవాలి. ప్యాక్ అనేది అప్లై చేసుకోవడానికి ఇలా స్మూత్గా మన ఫేస్కి జస్ట్ ఇలా అప్లై చేసేసుకుంటే చాలు. ఎందుకంటే మనం ఫస్ట్ స్క్రబ్బింగ్ చేసేసుకున్నాం కదా, స్క్రబ్బింగ్ చేసుకున్నప్పుడే మన స్కిన్ పైన సగం డస్ట్ అనేది రిమూవ్ అయిపోయి స్మూత్నెస్ అనేది వచ్చేసి ఉంటుంది. కాబట్టి జస్ట్ ఈ ప్యాక్ని ఇలా అప్లై చేసుకుని ఒక 20 minutes వరకు ఉంచేసుకోవాలండి. ఇలా ఒక 20 minutes ఉంచుకోవటం వల్ల ఏంటంటే ఇందులో మనం వేసినటువంటి మిల్క్ కానీ అలోవెరా జెల్, శనగపిండి ఇవన్నీ మన స్కిన్ పైన బాగా ఎఫెక్టివ్గా పనిచేసి మీ స్కిన్ని ఇన్స్టెంట్గా ఎంతో మిల్క్ ఫేషియల్ లాగా గ్లోయింగ్గా తీసుకురావటంలో చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇలా ఒక 20 minutes తర్వాత మీరు ఫేస్ను చల్లటి వాటర్తో క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకుని ఈ హోమ్ రెమెడీని తక్కువ కాస్ట్తో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకుని ఈ రెమెడీ వల్ల మీకు ఎంతో బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. దీన్ని మీరు తప్పకుండా చేసి చూడండి. కంపల్సరీ 2 డేస్కి ఒకసారి దీన్ని చేస్తూ ఉన్నట్లయితే మీ ఫేస్లో వచ్చే మార్పును మీరే గమనిస్తారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రెమెడీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. Thank you for watching.